రామ జయ రామ శృంగార రామయని చింతించరాదేవో మనస. శ్రీరాముడు తల్లి అనుజ్ఞ తీసుకున్నట సీతాలక్ష్మణ సంమిత్రుడే వనవాసము సంసిద్ధుడు ఒకట. శ్రీ మహాదేవుడు వీటిని పార్వతి దేవేరియకు సుమిత్ర రాముని చూసి సంభ్రమంతో కౌశల్యను ధ్యానం నుండి మేలుకొలిపి రాముడు వేచి ఉన్నాడు అని తెలిపిన. రాముని పేరు వినగానే ఆమె సమాధి దశ నుండి వెలికి వచ్చింది. శ్రీరాముని చూసి కౌగలించుకుని అతని శిరమును మూర్కొని, నాయనా ఆకలి కొని ఉంటేమో కొంచెం మధురాన్నం తినుమా అని పలికాను. అంత శ్రీరాముడు, అమ్మా ఇది భోజనం చేయ సమయం కాదు, నేను ఇప్పుడు శీఘ్రముగా దండకారణ్యంలో పోవేళగా నిశ్చయింపబడింది. సత్యప్రతిజ్ఞలో నా తండ్రి దేవి కైకకు వరదానముగా భర్తను అయోధ్యారాజ్యము నాకు అత్యుత్తమైన అరణ్యరాజ్యమును ప్రసాదించను. అచట మునివేషముతో 14 సంవత్సరములు ఉండి నేను వెంటనే మరలి వచ్చేదని నీవు ఏ విధముగానూ చింతింపదగదు. ఆకస్మికంగా ఇట్టి మాటలు విని ఆ కౌశల్య మూర్చలేను. కొంతబడికి స్పృహలోనికి వచ్చి దుఃఖసాగరమున మునిగి, రామా తండ్రి నీకు గురు సుమారుడైనా నేను అంతకంటేనే అధికురాలను. నిన్ను అతడు వనవాసమునకు పొమ్మన నేను నిన్ను వలదని ప్రార్థించున్నాను. నీవు నా ఆజ్ఞను ఉల్లంఘించి వనవల కగిలిస్తూ నేను ప్రాణములు త్యజించి యమలోకమునకు పోయేదను. లక్ష్మణుడు కూడా కౌశల్యాదేవి ఆడిన మాటలు విని రోషావేశంతో, శత్రుదమున రామా నీవు రాజ్యాభిషేకము సిద్ధముఖము, ఇందులో విఘ్నము కలిగించే వారిని అందరినీ నేను ధనుర్బాణం ధరించి చంపేది అన్న ఈ మాటలు విన్న రాముడు అతన్ని ఆలింగనం చేసుకుని, రఘునందన నీవు పలికిన మాటలు యథార్థములే, నేను ఎరుగుదును. కానీ మనకు దృశ్యమానము రాజ్యాదులు దేహము మొదలైనవి సత్యములైనచో నీ సంరంభము ప్రయత్నము సఫలము అయ్యేది. కానీ ఈ భోగములు మేఘ సమూహమైనందు త్రిటిలో మెరసి మరుక్షణమే మాయము మెరుపు తీయవలే చంచలము పాము నోటపడి కప్ప ఆ పాము నోటిలోనే మృదుమాంస ఖండమునకు తినుటకు ప్రయత్నించినట్లు లోకులు కాలరూపము సర్పముచే గ్రసించబడుతూను అనిత్యమైన భోగములకై ప్రాకులాడుదురు. తల్లి తండ్రి పుత్రులు సోదరులు స్త్రీలు బంధువులు వీరెల్లరి సమాగమము చలివేంద్రము కూడా చేరిన ప్రాణుల వలె నదీ ప్రవాహమున కూడిన కట్టెల వలె క్షణికమైనది. నేను లోకప్రసిద్ధుడు రాజుని అహంభావముతో మానవుడు ఏ శరీరము చూసుకుని భావిస్తూ ఉన్నాడో చివరకు ఆ శరీరమే కృమిగా మలముగా భస్మముగా మారిపోతున్నది. లక్ష్మణ షడ్విధ పరిణామము గల లక్షణము గలది నశ్వరమైన దేహము ఏ విధముగా ఆత్మ కాగలదు? సోదరా, దేహాత్మాభిమానము గల పురుషుడిని అంటే సమస్త దోషములు ప్రకటమవుతూ ఉండును. మానవుడు దేహేంద్రియ ప్రాణాదుల కంటే ఆత్మ భిన్నమైనదని తెలియనంత వరకు మృత్యువాసములు బంధింపబడి సాంసారిక దుఃఖ సమూహము చేత పీడింపబడుతూనే ఉండును. ప్రారంభమును సుఖరూపమైనను దుఃఖరూపమైనను దాన్నే అనుభవించుతూ శోకమును విడుపు విడువు. ప్రారంభ కర్మానుసారమున ప్రాణులందరూ సర్వదా ఒక్క ఎడనే ఒక చోటనే కలిసి ఉండట సాధ్యం కాదు. ఈ విధమైన అమృతతుల్యమైన పలుకుల చే తల్లి కౌశల్యను ధర్మపతి సీతను లక్ష్మణుని సమాధానపరిచి సీతారామలక్ష్మణుడు దశరథ భవనమునకు వెళ్ళి శ్రీరాముడు వనమును కేవుట శ్రీ మహాదేవిట్లను సీతారాష్ట్రములతో సహా రాముడు వచ్చుటను చూసి కైకేయి వరప్రధాన సమాచారం తెలిసిన నగరవాసులు దుఃఖపూర్తిలేరి. దైవగతి ప్రబలము, పురుష ప్రయత్నం దీని ముందు దుర్బలము. ఇట్లు సాధుహృదయులైన పౌరులను చూచి వారి మధ్యనే ఉన్న వామదేవుడు మునిపుంగవుడు ఇట్లు పలికెను. మీరెవరూ రాముని గురించి కానీ సీతను గురించి కానీ శోకింపవలదు, నిజము చెప్పేదను వినుడు. ఈ రాముడు సాక్షాత్తుగా ఆదినారాయణ స్వరూపం శ్రీ మహావిష్ణువు, ప్రకృతి గణను పరుడు, ఈ జానకి యోగమాయిగా ఖ్యాతి చెందిన మహాలక్ష్మీదేవి. లక్ష్మణుడును తన అన్నను అనుగమించుతున్న ఇతడు సాక్షాత్తుగా ఆదిశేషుడు. భగవానుడు పురుషోత్తముడే వేర్వేరు ఆకారములతో అవతరించినాడు. ఇప్పుడు ఇతడు రావణ పదార్థమే, లక్ష్మణ సహితుడే, నేడే వనములకు ఏగును. వీరు అడవులకు ఎగుటకు రాజు కానీ కైకేయ కానీ ఈశన్ మాత్రము కారణభూతులు కారు. నిన్నటి దినంలోనే నారదు రాముని భూభారం తొలగింపు ప్రయత్నింప ప్రార్థించినాడు. అప్పుడు రాముడే స్వయంగా, రేపు నేను వనములకు ఎగుతున్నాను అతనితో చెప్పినాడు.
ఈ మాటలు విని అతడి వారందరూ శ్రీరాముని సర్వవ్యాపి మహావిష్ణువుగా గుర్తించి తమ హృద్గతమైన సంశయం విడిచి శ్రీరామునే స్మరింపసాగిరి. అప్పుడు వామదేవుడు వారితో, ప్రతిదినము సీతారాముల రహస్యము మననం చేయడానికి శ్రీరామునేడల దృఢత్తి ఏర్పడును. మీరందరూ శ్రీరాముని మిక్కిలి ప్రేమించువారు కావున ఈ రహస్యము శ్రీరాముని సగుణ సాకార స్వరూపము మీకు తెలిపితి కావున మీరు దీన్ని సదా గుప్తంగా ఉంచుడు అని వారికి తెలిపి వామదేవుడు అతడి నుండి వెళ్ళిపోయాను. పురజనులు శ్రీరాముని పరాత్మగా గుర్తించి అనంతరము రాముడు నేరుగా తండ్రి అన్న మందిరం ప్రవేశించాను. సీతాలక్ష్మణ సహితుడే అతడికి చీడి కైకతో, అమ్మా, మీ ఆజ్ఞానుసారం మేము మూవరము వనమునకు ఏకుటకు సిద్ధమై వచ్చింది. మమ్మల్ని తండ్రి గారు శీఘ్రంగా ఆజ్ఞాపించరు ఆగాన పలికిన వెంటనే కైకేయి లేచి నిలిచి స్వయంగానే సీతారామలక్ష్మణులు వేర్వేరు నార చీరలు ఇచ్చాను. అప్పుడు రాముడు రాజోచిత వస్త్రములను విడి వనవాసులు రాజుండి ఆ వస్త్రము ధరించాను. లక్ష్మణుడు అట్లే చేసింది. కానీ సీత ఆ వస్త్రములు ఎట్లు ధరింపాలనో తెలియక చేత పట్టుకుని రాముని యొక్క సిగ్గుతో చూస్తుండేను. అంత రాముడు ఆమె ధరించిన వస్త్రంపైనే దాన్ని చుట్టాను. ఈ దృశ్యం చూసి రాణివాసంలో ఉన్న స్త్రీలు అందరూ వినిపించి వశిష్ఠుడు ఆ రోదనలు విని క్రుద్ధుడై కైకేయిని గద్దించి, ఓ దుష్టురాలా, నీవు కేవలం రాముని వనవాసమునే కదా కోరినది, మరి సీతకు కూడా వల్కములు ఏరైచితివి? పతివ్రత సీత భక్తి వశమున రాముని వెంట పోదలచిన సమస్త ఆభరణ భూషితి చేయి దివ్య వస్త్రములతో ఉన్నాయి వెడలుగాక ఆమె రాముని వనవాస దూరం చేయచ్చు అతన్ని ఆనందింపచేయుగాక. అంత మహారాజు సుమంత్రితో ఇట్లా, సుమంత్రా, నీవు రథమతేము వనచర ప్రియుల వీరు రథారూఢులే అడవికి పోదురు. ఇట్టు వాళ్ళకి సీతారక్షణ సమేతుని రాముని చూచి దుఃఖితుడై నేలకు వెళ్ళను. కన్నుల నీరు త్వరల రోదింపసాగింది. అప్పుడు రాముడు తండ్రికి ప్రదక్షిణ నమస్కారం గావించి సీతారామలక్ష్మణ రథమును అధిరోహించి సారథి సుమంత్రుని ప్రేరేపించింది. దశరథ మహారాజు, సుమంత్ర, నిలు నిలుమల పలుకసాగింది. కానీ రాముడు పదపదాన్ని త్వరబెట్టింది. రాముడు దూరంలోకి వెళ్ళగానే రాజు మూర్ఛితుడై నేలపై కూలి. అనంతరము ఆవారుధులు సమస్త పురవాసులు మునులు బ్రాహ్మణ శ్రేష్ఠులు అందరూ రామా రామా నిలు నిలు అని ఆక్రోశించు రథం వెనుక పరివేత్తి. దశరథుడు రోధించి సేవలతో నన్ను రామమాతేవు కౌశల్య మందిరం కొనిపోవడం దుఃఖాతుడైన నా ప్రాణములు కొంతకాలమైనను నిలచు అవకాశం ఉన్నది. ఆ పైన నేను జీవించలేను. తేలనగా రామునితో నాకు చిరకాలపు ఉద్యోగం ఏర్పడింది. మిమ్మట అతడు కౌశల్య ఇంటికి చేరుడితోడనే మూర్ఛితుడై నేల రాలేను. కొంతవడికి తెలియతీసి సకృత్యంగా లజ్జితుడై మౌనం వహించాను. అట రాముని రథంతో పురజనులు పరివిడి తమసానదీ తటం చేరి రాత్రివేళ నిరాహారి అయి నీటిని మాత్రం త్రాగి సీతాశేషుల ఆటోవృక్షం క్రింద నిద్రించింది. ధర్మాత్మకు లక్ష్మణుడు ధనుర్ధారి సుమంత్రునితో కూడా కాపలా కాయచు నిలిచాను. పురజనులు రాముని అనుసరించి రావాలన్న దృఢమైన నిశ్చయం తెలుసుకుని సుమంత్రుని రథమతి కొనిరమ్మని దానిని వారు అధిరోహించి గుర్తులు పట్టలేని విధముగా శృంగవేరపురముతాపుననే ఉన్న గంగా తీరం చేయడం. అయోధ్యవాసులు తమలో తాము గాఢ నిద్రలోనే రాముని గమనం తెలియక రాముని వదిలి అయోధ్యకు మిక్కిలి భారతతో చేరి రాముడు గంగను దర్శించి నమస్కరించి ప్రసన్న మనస్కులై అందు స్నానం చేశాను. పిదప రఘువంశ దీపకుడు రాముడు శిశువావృక్షం నీడ కూర్చున్నాను. ఆ సమయమున గోడు పరిజనుల ద్వారా రామ శుభాగమన వార్త విన్నాను. వార్త చెవిని సోకిన వెంటనే వెంటనే తన సఖుడు స్వామికి రాముని దర్శించడానికి పరమానందముతో భక్తితో ఫల పుష్పాలను చేకొని కదలి వచ్చాను. వాటిని రాముని సన్నిధి నుంచి సాష్టాంగదండ ప్రణామం చేశాను. రాముడు వెంటనే అతను లేవనెత్తి ఆలింగనం చేసుకుని శ్రీరాముడు కుశలమడుగుగా మూడు చేతులు జోడించి, లోకపావన నేను ధన్యుడు, దేవా, నీకే సేకరించిన తెచ్చిన ఈ ఫల మూలాదులను స్వీకరింపు. రామా, నిషాదుడనగు ఈ దాసుని రాజ్యం ఇదియే, నీ విచ్చటే ఉండిపోము, మమ్ము పాలించు, నగరమునకు వచ్చి నా గృహమును భావన చేయము అని విన్నవించుకున్న గుహునితో రాముడు, మిత్రమా, నేను ఈ 14 గ్రామమును కానీ గృహమును కానీ ప్రవేశించను.
అంజులసిన ఫలంగులాదులు భుజింపును. నీ వనరీతి రాజమంత్రియు నాదే, నీవు నాకు అత్యంత ప్రియసుకుడవే అని బదులబెడగను. రఘునందనుడు మర్రిపాలు తెప్పించి కేశములను సవరించుకుని లక్ష్మణుడితో సహా జటాజటం ధరించి సీతా సమేతుడై జలమున మాత్రం త్రాగను. లక్ష్మణుడు కుశపత్రాదులతో శయన ఏర్పరిచి రాముడు సీతా సహితుడై సుఖంగా కుశలశయ్యపై పౌళించాను. వారికి చేరువనే ధనుర్బాణములు తూణీరములు ధరించి లక్ష్మణుడు ధనుర్ధారి అయి గుహునితో కూడి అన్ని వంకలా పరికించుతూ సీతారాములను కావలి కాచెను. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.